అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. కాంగ్రెస్ బిఆర్ఎస్ లకు తేడా లేకుండా పోయింది. కోయగూడెం బ్లాక్ సత్తుపల్లి బ్లాక్ 21లో వేలం పాట పెట్టేటప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తొడగొట్టారు, మోడీని హెచ్చరించారు. ఇక్కడ సింగరేణికి ఇవ్వకుండా మీరు ప్రైవేట్ వాళ్లకు వేలం పాట ద్వారా ఇస్తే మేము ఒప్పుకునేది లేదని చెప్పేసి గంటల తరబడి విలేకరుల సమావేశాలు పెట్టారు. అవి లైవ్ ప్రసారం అయినాయి. అవి లైవ్ ప్రసారం అయితేనే ఉన్నాయి. మోడీ ప్రభుత్వం వేలం పాట పెట్టడం, ఆ రెండు బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం సరిపోయింది. అంటే నేను వ్యతిరేకిస్తూ ఉంటాను, నువ్వు అమ్ముకుంటూ ఉండు, ఇది ఒక అండర్స్టాండింగ్ ప్రకారం జరిగినట్టుగా కనబడతా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పనిచేస్తున్నారు. ఒకవైపు కిషన్ రెడ్డి ఏకంగా హైదరాబాద్లోనే వేలం పాట ప్రక్రియ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రికి ఒక వినతి పత్రం ఇచ్చింది, శ్రావణపల్లి బొగ్గు బ్లాకు సింగరేణికే ఇవ్వండి అని. కేంద్ర ప్రభుత్వం ఏమున్నది, అది సాధ్యం కాదు కదా బ్రదర్, మేము వేలం పాట పెట్టాలని నిర్ణయించినాం కదా అని వాళ్ళు చెప్పారు. మరి వాళ్ళు సాధ్యం కాదన్నప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేయాలి, కాంగ్రెస్ నాయకత్వం ఏం చేయాలి? తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడం కోసం నిలబడాలంటే శాసనసభలో తీర్మానం పెట్టచ్చు. శాసనసభలో మనం చూసినాం, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పెట్టిన కేంద్ర బడ్జెట్లో విభజన హామీల ప్రస్తావనే లేదు, తెలంగాణ ప్రస్తావన లేదు అని ముఖ్యమంత్రి ఒక తీర్మానం పెట్టారు. ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి పంపించారు కేంద్రాన్ని. అదే రూపంలో శ్రావణపల్లి బొగ్గు బ్లాకును, తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికే కేటాయించాలి అని ఒక తీర్మానం ముఖ్యమంత్రి పెట్టడానికి ఒక నిమిషం చాలు, కానీ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? పెట్టాలి కదా. రెండవది, తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల ప్రతినిధులను తీసుకొని ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రధానమంత్రి దగ్గరికి పోవాలి, ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేయాలి, అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి. అయినా ఒప్పుకోకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూర్చోవాలి. తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులందరూ ముఖ్యమంత్రి నాయకత్వంలో కూర్చుంటే అది ఎంత పెద్ద ప్రభావం పడుతుంది? దేశం అంతా తెలంగాణ వైపు చూస్తుంది, సింగరేణి వైపు చూస్తుంది, కేంద్రం మీద ప్రభావం పడుతుంది. కానీ ఆ పని చేయడానికి సిద్ధంగా లేదు. ఇవేవి చేయడానికి సిద్ధంగా లేకపోగా మాట వరుసకు ఒక వినతి పత్రం ఇచ్చి వేలంపాట ప్రక్రియ ప్రారంభోత్సవానికి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కూడా పంపించారు. ఆయన కూడా పోయి కిషన్ రెడ్డి పక్కన కూర్చున్నాడు. జాయింట్గా వేలంపాట ప్రక్రియను ఇనాగ్రేట్ చేశారు. ఏమనుకోవాలి? ముఖ్యమంత్రిని విలేకరులు అడిగాను, శ్రావణపల్లి బొగ్గు బ్లాకును వేలంపాట పెడుతున్నారు, మరి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏమిటి అని అడిగితే ముఖ్యమంత్రి చెప్పిన సమాధానం మరింత ఆశ్చర్యకరంగా ఉంది. అది మా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు చూసుకుంటారన్నాడు. అంటే శ్రావణపల్లి బొగ్గు బ్లాకు వేలంపాట ఏమైనా భట్టి గారి కుటుంబ సమస్య, ఇది రాష్ట్ర సమస్య కాదా? రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? అంటే మేము ఒక వినతి పత్రం ఇస్తూనే ఉంటాం, మాకే ఇవ్వండి అని అంటూనే ఉంటాం, మీరు అమ్ముకుంటూ ఉండండి, ఇది కూడా ఒక అండర్స్టాండింగ్ ప్రకారం జరుగుతున్నట్టుగా ఉంది. పైగా అఫీషియల్గా అమ్మకం కార్యక్రమంలో బట్టి కూడా ఉప ముఖ్యమంత్రి కూడా కూర్చున్నాడు. అంటే సింగరేణిని బలహీనపరచడంలో, నష్టాల పాలు చేయడంలో, ఇక్కడ బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేయడంలో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్లకు తేడా లేదని కనపడతాం. మరి తెలంగాణ సాధన కోసం పోరాడినమని చెప్పుకునే పార్టీలు ఈ మూడు కూడా. మరి ఇప్పుడు తెలంగాణ ప్రజల ప్రయోజనాలకే హాని జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళందరూ కొట్లాడరు? కొట్లాడకపోగా వీళ్ళందరూ కలిసి బొగ్గు బ్లాకులను అమ్మకానికి పెడుతున్నారు. ఇట్లాంటి సమయంలో సింగరేణి కార్మికులు కదలాలి, సింగరేణి అధికారులు కదలాలి, కుటుంబాలతో సహా కదలాలి, తెలంగాణ ప్రజలు కదిలి సింగరేణిని కాపాడుకోవాలని సిపిఎం భావిస్తూ ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర కమిటీ సింగరేణి ఉద్యోగులను కదిలించడం కోసం, కుటుంబాలతో సహా కదిలించడానికి, రాష్ట్ర ప్రజానీకాన్ని కదిలించడానికి సింగరేణి పరిరక్షణ యాత్ర ప్రారంభించింది. ఈ యాత్ర సందర్భంగా మేము సింగరేణి కార్మికులకు ఒక అప్పీల్ చేస్తున్నాం. సింగరేణిలో ఉన్న యూనియన్లన్నీ ఐక్యంగా కదలాల్సిన సమయం మరోసారి ఆసన్నమైంది. ఇది ఒక్క యూనియన్కు, రెండు యూనియన్లకు సంబంధించిన విషయం కాదు. సింగరేణిలో అన్ని యూనియన్లు ఐక్యంగా కదలాలి.
యూనియన్లే కాదు, అధికారులు కార్మికులు అన్న తేడా లేకుండా అందరూ కదలాలి, కుటుంబాలతో సహా కదలాలి. ఎందుకంటే ఉద్యోగులు వీధిన పడితే కుటుంబాలు బజార్న పడతాయి, అందుకని ఇది మొత్తం కుటుంబాలు కదలాలి. అందుకే ఈ యాత్ర సందర్భంగా మా బృందం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్, డిన్నరు, రాత్రి బస శంగరేణి కుటుంబాలతోనే చేస్తున్నాం, శంగరేణి కుటుంబాలతోనే బస చేస్తున్నాం, ఆ కుటుంబాలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళ కష్టసుఖాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నది, ఇవన్నీ అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. అట్లనే ఇది కేవలం శంగరేణి కుటుంబానికి సంబంధించింది కాదు, తెలంగాణ ప్రజలకు కూడా సంబంధించింది. ఒకసారి బొగ్గు ప్రైవేట్ రంగానికి మొత్తం ఉత్పత్తికి అవకాశం ఇస్తే, శంగరేణి ఒకసారి దెబ్బతింటే విద్యుత్ ఉత్పత్తి ఎఫెక్ట్ అయితే, కరెంటు చౌకగా ఉత్పత్తి చేయలేని పరిస్థితి వస్తుంది, తెలంగాణ ప్రజలకే ఇది తీవ్రమైనటువంటి సమస్యగా మారుతుంది. అందుకే